అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? త్వరలో జరగబో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీసీ అభ్యర్థులకు ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో ఈ జిల్లా అధ్యక్షుల వారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకుని ఈరోజు మేము ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి జాన సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న మహేంద్రన్న, కుమార సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న బుగ్గన గారు రావడం జరిగింది. మా బీసీ సమాజ్ కో కన్వీనర్ సత్యం ఓకే ఉన్నాం. అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే త్వరలో జరగబో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. వాళ్ళు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా అగ్రవర్ణాల ఆధిపత్యమే అన్ని విషయాలలో బహిర్గతమైన దానికి ఇదొక నిదర్శనం. మొన్న తీసుకున్న నామినేటెడ్ పోస్టుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయమే చేసిందనేది మనం అంత క్లియర్గా గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 60-65% బీసీ జనాభా ఉన్న నియోజకవర్గంలో మనం ముందు నుంచి చెప్తున్నట్లుగా బీసీ అభ్యర్థులకు ఎవరైతే ప్రధాన డిమాండ్తో బీసీ సమాజ్ గత కొన్ని నెలలుగా కార్యక్రమాలు చేసినా మళ్ళీ అగ్రవర్ణాలకే ఈ సీటు కేటాయించడం జరిగింది. మా స్టాండ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని లెటర్ ప్రిపేర్ చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు రావడం జరిగింది. అదే కోవలో మా బీసీ సమాజ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అవకాశం ఉంది అనే ఒక స్కోప్తో భారతీయ జనతా పార్టీ అయితే స్టాండ్ తీసుకుందో దాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అమలు చేయాలనేదే బీసీ సమాజ్ డిమాండ్. ఎందుకొరకంటే తెలంగాణలో అత్యధికంగా బీసీ జనాభా ఉంది, జనాభా దామాషా ప్రకారమైన ఎంపీ సీట్లు కేటాయించాలనేది మా డిమాండ్. ఆ కోవలో చూసుకుంటే మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఒక బీసీకే ఖచ్చితంగా సీటు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా గత కొన్నేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్న ఏకైక వ్యక్తిగా మన బీసీలో శాంతికుమార్ గారు కనిపిస్తున్నారు కాబట్టి అతనికి ఇవ్వాలనేది మా ప్రధాన ఇంటెన్షన్. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ఇక్కడ మొన్నటి వరకు సిట్టింగు ఎమ్మెల్యే స్థానం కూడా ఇక్కడ ఒక బీసీ క్యాండిడేట్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అంతకుముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మొన్న 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఇస్తే బీసీ సమాజ్ బలపరచడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో సీనియర్స్ ఉన్న అంజయ్ యాదవ్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తులు వచ్చినా మేము స్వాగతిస్తాం. ఓవరాల్గా బీసీ సమాజ్ ఇంటెన్షన్ ఒకటే, ఏ పార్టీ అయినా మేము బీసీ సమాజ్ పార్టీలకు అతీతంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలని, పార్లమెంట్ సీట్ ఇచ్చిన ఏ పార్టీకైనా మేము సంపూర్ణ మద్దతు తెలిపి అతని గెలుపునకు కృషి చేస్తామని బీసీ సమాజ్ భావిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ దానికి సంబంధించి ఒక బీసీ సమాజ్ ఒక స్టాండ్ తీసుకునే సిద్ధమవుతుంది. దాని విషయంలో అన్ని కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అందరి దగ్గర కాలేజీ దగ్గర మేము ఒక సభల్లాగా ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు, కాన్ఫరెన్స్లు, హాల్లో అట్లా తీసుకొని దాని మీద ఒక ఉద్యమంలాగా తీసుకురావాలని, దాని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మేము కొట్లాడేందుకు కూడా సిద్ధమవుతున్నాం. దానికి సంబంధించి మనతో కొన్ని విషయాలు అన్న షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో మన బీసీ జనాభా ప్రాతిపదికన అన్ని పార్టీలు బీసీలకే సీట్లు కేటాయించాలని, అప్పుడు కానీ మన బీసీలందరము ఒక బీసీ నాయకుడిని ఎన్నుకొని మన బీసీ గలం వినిపించేటట్టు, బీసీ సమస్యల గురించి చర్చించేటట్టు ఒక నాయకుడిని తయారు చేసి లోక్సభకు పంపిద్దామన్న ఒక ఆలోచన. దీనికి తోడు ప్రధానంగా ప్రతి ఎన్నికల్లో తమ తమ పార్టీల నుండి ఒక ఎజెండా బీసీలను ఉపయోగించుకోవడానికే పెడుతున్నాయి. తప్పిస్తే బీసీలకు అన్ని రకాలుగా అన్యాయమే చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఎవరం చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీ గణన అని చెప్పింది, ఇప్పుడు కులగణన అంటుంది. అంటే కులగణన చేసేసి గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరిగా ఆ కులగణనని బహిర్గతం చేయకుండా మళ్ళీ మోసం చేసే అవకాశాలు చాలా వరకు కనపడతా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ఇప్పుడు బీసీ కులాలకు కానీ, బీసీ విద్యార్థులకు కానీ, బీసీ ఉద్యోగాల్లో కానీ అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ పథకాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలకే మేము మద్దతు ఇస్తాం. లేకపోతే ఈ లోక్సభ ఎన్నికల్లో ఈడబ్ల్యూఎస్ను వ్యతిరేకించే వ్యక్తులకు, ఎట్టి పరిస్థితులలో దాన్ని సమర్థించే వ్యక్తులకు మేము సహకరించమని చెప్పేసి ఘంటపథంగా చెప్తున్నాం. రాబోయే ఎన్నికల సమయం వరకు ఈడబ్ల్యూఎస్ అనే విషయాన్ని ప్రతి బీసీ విద్యార్థికి, బీసీ ఉద్యోగులకు, బీసీ సమాజాలకు, అన్ని కుల సంఘాలకు ఈ మెసేజ్ పంపించి
రాబోయే ఎన్నికల్లో ఈడబ్ల్యూఎస్ గురించి స్పష్టత ఇచ్చే నాయకులకే మేము ఓటేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వల్ల మన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించుకుంటూ ఈడబ్ల్యూఎస్ని ఒప్పుకొని వచ్చినాయి వాళ్ళ నిధులకు, రాష్ట్ర నిధుల కోసం. కానీ బీసీలకు ఎన్ని మార్కులు వచ్చినా సరే ఈడబ్ల్యూఎస్ పథకం కింద అగ్రవర్ణాల వారికి నామమాత్రం మార్కులు వచ్చినా సరే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, అన్నిటికీ వాళ్లకు లాభాలు చేకూరుతున్నాయి. కానీ బీసీల్లో 75% మార్కులు వస్తే కానీ కూడా ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఈ లెక్క ప్రకారం జనాభా ప్రాతిపదికన 180% మంది విద్యార్థులు అత్యధికంగా మార్కులు సాధిస్తే కూడా అగ్రవర్ణాల వారికే ఫలితాలు దక్కుతున్నాయి. మా వాళ్ళు చదువుకొని వృధా అవుతున్నారు, నిరుద్యోగులు ఎక్కువవుతున్నారు. కాబట్టి దీన్ని మా ఇటువంటి రిజర్వేషన్ జరిగితే కానీ మాకు అన్ని అవకాశాలు దొరుకుతాయి, మా బీసీలు ఎదుగుతారని చెప్పేసి మా డిమాండ్. బీసీలకు కేటాయించిన సీట్లు ఇచ్చిన పార్టీలకే మద్దతు ఇస్తాం. కాని పక్షంలో బీసీల నుండి కూడా ఒక వ్యక్తిని, ఏదో పార్టీ నుండి కాకుండా ఇండిపెండెంట్గా అయినా సరే ఒక వ్యక్తిని తయారు చేసి మేము బీసీ సమాజం గురించి, బీసీ ఐక్యతల గురించి సమాజానికి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.